ప్రకాశం జిల్లా విద్యా వ్యవస్థలో 4 దశాబ్దాలుగా నంబర్ 1 ఫ్రీ ప్రతిభా విద్యా సంస్థలు ఒంగోలు పేర్నమిట్ట కందుకూరు. డైరెక్టర్ నల్లూరి వెంకటేశ్వర్లు గారు. అనదర్స్ వార్తలు ప్రేక్షకులకు నమస్కారం. ప్రకాశం జిల్లా ప్రజా పరిషత్ లో ఈ రోజు జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, సీఈఓ జాలరెడ్డి పర్యవేక్షణలో 14 మందికి కారుణ్య నియామకం ద్వారా పర్మినెంట్ ఉద్యోగులుగా నియమిస్తూ వారికి నియామక పత్రములను అందజేయటం జరిగింది. నియామక పత్రములు అందుకున్న వారందరూ జెడ్పీ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే సీఈఓకు కూడా కృతజ్ఞతలు తెలియజేశారు. నియామక పత్రములు పొందిన వారిలో జూనియర్ అసిస్టెంట్లుగా బంగారు సాయి శ్రీనాథ్ రాచర్ల, చెన్నారెడ్డి సాయి కృష్ణ అద్దంకి, ఎస్ శివరాం బోగోలు, డి భాగ్యరాజ్ పొన్నలూరు, ఎలిక రంజిత్ కుమార్ దొనకొండ, పి ప్రవీణ్ బొంగోలు ఉన్నారు. అలాగే టైపిస్టులుగా ఏ వెంకట లక్ష్మి సుచరిత పామూరు, జే సుకన్య వివిపాలెం, ఎద్దు వినయ్ కుమార్ సిఎస్ పురం, గాజుల అంజనీ కుమార్ ఉలవపాడు ఉన్నారు. అలాగే ఆఫీస్ సబార్డినేట్లుగా అలహరి నవ్యశ్రీ టంగుటూరు, బి సురేఖ పొదిలి, దార్ల బాబు చేమకుర్తి, మట్ట కార్తీక్ నారాయణ కనిగిరి ఉన్నారు. వీరందరూ నియామక పత్రాలు పొందటం జరిగింది.